सर इकड़कोचना मीडिया मित्री चला थैंक्स ना पेर संपत कुमार सर्दार गब्बर सिंग कृष्णा जिल्ला कोना नालुक कोटला याफे लक्षल सिन्मा कोना नेनु नालुक कोटला मुप्पे एम्द लक्षल पे जेसा नेंदी 3% पे जेला पे अपड़ुन परिस्थितुल वाला सिन्मा वच्ची 2 कोटला याफे 2 लक्षल जेसिंदी टोटल शेर कोटी 80 लक्षल आलमोस्ट 2 करोड़ लास वच्चिंदी नाकु लास वच्चिन तर्वात యాక్చువల్ మే పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ గారు ఎంబటే స్పందించి మన అభిమానులకి మన నమ్ముకున్న వాళ్ళందరికి అన్యాయం జరిగింది మన ఎంబటే సినిమా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఈ సినిమా నష్టపోయిన వాళ్ళందరికి ఇద్దామని సినిమా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు అందరి బాధ అర్థం చేసుకొని సినిమా ఎంబటే స్టార్ట్ చేశారు ఈ సినిమా మా అందరికి ఇస్తారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము కూడా బయట అప్పులు తెచ్చిన వాళ్ళందరికి అదే చెప్పాం కళ్యాణ్ గారు ఎంబటే స్పందించి సినిమా స్టార్ట్ చేశారు ఏం ప్రాబ్లం లేదు ఈ సినిమా రిలీజ్ అప్పుడు మేమందరికి మీకు రిటర్న్ ఇచ్చేస్తాము అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పాము వెళ్ళి కలిసాం ఆఫీస్లో వాళ్ళ మేనేజరు శ్రీనివాస్ గారిని కలిసామండి కలిస్తే ఓకే అండి సినిమా స్టార్ట్ చేసాం కదా మీరు టచ్లో ఉండండి సినిమా రిలీజ్ ముందు అమౌంట్స్ ఏ మాట్లాడి మనం చేద్దాం కళ్యాణ్ గారు మీకోసమే మీ అందరి కోసం సినిమా స్టార్ట్ చేశారని చెప్పారు 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 1st వీక్ కలుద్దాం రండి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు చెప్పిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మూవీని వాళ్ళకి అనుకూలంగా అంటే ఈస్ట్ వెస్ట్ సీడెడ్ గుంటూరు ఈ జిల్లాలన్నీ షేర్ గ్యారెంటీలు వస్తాయండి వాళ్ళు ఎవరు నష్టపోలా వైజాగ్ డిస్టిక్ వచ్చి క్రాంతిరెడ్డి గారు ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళందరికీ సినిమా ఇచ్చారండి సినిమా ఇచ్చి చాలా భారీ నష్టం కలిగింది మాకు 2 కోట్లు అంటే ఒక సామాన్యుడికి మామూలు విషయం కాదు మామూలు నష్టం కాదు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి అలాంటి మాకు ఎవరికి సినిమా ఇవ్వకుండా వాళ్ళ మనుషులు వాళ్ళకి కావాలి అనుకూలంగా ఉండే మనుషులకి శ్రీనివాస్ వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు శరత్మరారు గారు సినిమా ఇచ్చి మా అందరినీ మీరు మా దగ్గర సినిమా కొనలేదు మీరు హీరోస్ వాళ్ళ దగ్గర కొన్నారు సినిమా నేను అడిగాను సార్ సార్ 1 ఇయర్ నుంచి మీరు వెయిట్ చేయమన్నారు మాకు హీరోస్ వాళ్ళు ఎవరో తెలియదు మేము మీ దగ్గర కూడా సినిమా కమిట్ అయ్యాము కళ్యాణ్ గారు ఆఫీస్లో పిలిచి సినిమా మమ్మల్ని కమిట్ చేయించారండి ఆ రోజున శ్రీనివాస్ గారు వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అప్పుడు పిలిచినప్పుడు ఏం చెప్పారంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అన్నప్పుడు సార్ హిట్ ఓకే కళ్యాణ్ బాబు గారికి అంతకుముందు అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఇవన్నీ 3 కోట్ల 70 లక్షలు అంతవరకే చేసినాయి 4 కోట్ల 50 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మీరు రికవరబుల్ పెట్టండి సార్ అంటే లేదు మా దగ్గర నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఉన్నాయి మీ టెన్షనే లేదు మన బ్యానర్ ఉంది ఇది కళ్యాణ్ బాబు బ్యానరు ఈ కళ్యాణ్ బాబు ఆఫీసు మీరు చేయండి అంటే మేము నమ్మి కళ్యాణ్ గారు ఆఫీస్ అని నమ్మి చేసాం సినిమా ఆ రోజు చేస్తే 1 ఇయర్ మమ్మల్ని వెయిట్ చేపించి ఈరోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు మా దగ్గర సినిమా కొనలేదు ఈరోజు దగ్గర సినిమా కొన్నారు అని అంటాం ఎంతవరకు న్యాయం మేము మీకు సినిమా ఇవ్వం మీరు మాకు డబ్బు కట్టలేరు మీరు నష్టపోయి ఉన్నారు అని అవమానంగా మాట్లాడుతున్నారు ఎవరి సినిమా వల్ల నష్టపోయాము మీ సినిమా వల్లే కదా నష్టపోయాము మీరే కదా న్యాయం చేయాలి నెక్స్ట్ ఆ రోజు ఆఫీస్ పిలిచారండి సినిమా కమిట్ అయిన 1 వీక్ తర్వాత సినిమా రిలీజ్ 1 వీక్ ముందు పిలిచి హీరోస్ వాళ్ళని పరిచయం చేసి వీళ్ళకి సినిమా అమ్మాం మేము అగ్రిమెంట్ చేయండి సంతకం చేయండి అంటే ఓన్లీ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు గారు ఆఫీస్ అని నమ్మి మేము సైన్ చేశాం సైన్ చేస్తే మీరు అగ్రిమెంట్ చదువుకోండి ఈరోజు అగ్రిమెంట్లో ఏమి రాసి ఉంది మీకు నాన్ రికవరబుల్ అని రాసి ఉంది అవును సార్ నాన్ రికవరబుల్ అని చెప్పారు మీరు ఆ రోజు ఓకే కానీ మాకు ఈ రోజు వాళ్ళకి ఏం సంబంధం మీరు పెట్టమంటే సంతకం పెట్టాం కళ్యాణ్ గారు ఆఫీస్ అంటే నమ్మి సంతకం పెట్టాము ఈరోజు మీరు ఇవాళ మాట్లాడడం భావ్యం కాదు అని చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తామన్నారు ఆ రోజు ఆఫీస్కి వెళ్తే మేము రిటర్న్ వచ్చాము రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఎవరికి చెప్పాలో తెలియదు కళ్యాణ్ మరా శరత్ మరారు గారు ఫోన్ ఎత్తరు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు నేను మెసేజ్లు పెట్టానండి నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ఒక్క మెసేజ్ కూడా నో రెస్పాన్స్ మెసేజ్ పెట్టాను సార్ చూడండి పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మెసేజ్లు పెట్టా సార్ నాకు 2 కోట్లు నష్టం వచ్చింది
మీరు సినిమా ఇస్తా అన్నారు ఈ రోజు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ పెడితే నో రెస్పాన్స్ నో రిప్లై శరత్మరార్ గారికి మెసేజ్ పెట్టానండి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల ప్లీజ్ మెసేజ్ మీ అని పెట్టారు సార్ నేను సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కొన్నాను ప్లీజ్ కాల్ మీ అని పెట్టా నో కాల్ నో మెసేజ్ రిప్లై అంటే మిమ్మల్ని మా హీరో కళ్యాణ్ గారు సినిమా ఇచ్చి అందరికీ ఇమ్మనంటే ఇవాళ మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి మీరు ఎవరెవరికి మీ లాభాల కోసం సినిమా అమ్ముకొని ఇవాళ మమ్మల్ని నష్టపరుస్తున్నారు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టానండి కళ్యాణ్ గారు మేము మీ అందరి అభిమానులు మిమ్మల్ని కించపరచాలని కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయాలి కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు మీరు కళామి తల్లి ముద్దు బిడ్డ దయచేసి అర్థం చేసుకోండి మీ దృష్టి తీసుకురావడానికి ప్రెస్ మీట్ నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చా అపాయింట్మెంట్ అడిగా ఇక్కడ కుదరదు అపాయింట్మెంట్ ఎవరు ఇక్కడ సినిమా విషయాలు మాట్లాడరు ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడతారని మీ వ్యక్తులు చెప్పారు ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలీదు మా ఛాంబర్కి వెళ్ళా ఛాంబర్కి వెళ్తే ముత్యాల రామదాస్ గారిని కలవమన్నారు రామదాస్ గారిని కలిసాం రామదాస్ గారు కలిసిన తర్వాత రామదాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మాట్లాడారు అసలు ఏం జరిగింది ఇతనికి సినిమా ఎందుకు ఇవ్వలేదు దేనివల్ల ఇవ్వలేదని ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే సార్ అతను డబ్బు తక్కువ కట్టాడు ఎంత తక్కువ కట్టాడు ఇంత తక్కువ కడితే అయినా సినిమా ఇవాళ 2 కోట్లు పోయింది తక్కువ కట్టారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు తప్పు కదా అతను సినిమా ఇవ్వాలి కదా అని అంటే అతను మాట్లాడిన వర్షన్ అండి అతను అంత చూస్తాం అతను అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడంట వాడిని ఏం చేయాలో మాకు తెలుసు అని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి బాంబేలో ఉంటే మా ఫ్రెండ్కి అతను ఫోన్ చేసి అతను పార్టీ ఆఫీస్కి వచ్చాడంట వాడి సంగతి ఏంటో మేము చూస్తాం అని బెదిరిస్తారండి మేము మిమ్మల్ని నమ్మి సినిమా కొంటే బెదిరిస్తారా మేము కళ్యాణ్ గారి అభిమానంతో సినిమా కొంటే నేను చిన్న చిన్న సినిమాలు చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ని అండి ఓన్లీ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కళ్యాణ్ గారు సినిమా చేయాలని చేశాను కళ్యాణ్ గారు ఆఫీస్ అంటే డబ్బు ఎక్కడికి పోదు కళ్యాణ్ గారు ఉంటారు కళ్యాణ్ గారు కాపాడతారు కంటిన్యూ సినిమాలు చేస్తారు అని సినిమా కొన్నాం మేము ఆ రోజు వీళ్ళు బెదిరిస్తారండి నేను నువ్వేమైనా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావా వేస్తాం అంటే పరువు నష్టం దావా వేస్తారా మిమ్మల్ని న్యాయం అడిగితే దావా వేస్తారా మా మీద మిమ్మల్ని అడిగితే పరువు నష్టం దావా వేస్తారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద దావా వేస్తే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు మిస్టర్ శరత్మరార్ గారు మిస్టర్ మేనేజర్ శ్రీనివాస గారు ఫస్ట్ తెలుసుకోండి 4 కోట్ల 50 లక్షలు పెట్టి మీ దగ్గర సినిమా కొంటే మీరు మమ్మల్ని తిడతారా బెదిరిస్తారా మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు సార్ కలవడానికి ప్రయత్నం చేశాం సార్ కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బిజీగా ఉంటారు మమ్మల్ని కలిసే అంత టైం ఆయనకు ఉండదు ఆయన ప్రజలు దేశం అని చెప్పి తిరుగుతున్నారు మేము కలవడానికి ట్రై చేసాం పార్టీ ఆఫీస్కి వెళ్ళా షూటింగ్ దగ్గరికి వెళ్ళా కలవడానికి వీలు లేకుండా ఇంత చుట్టూ మాఫియా ఉంది సార్ కళ్యాణ్ గారు చుట్టూ ఒక మాఫియా చేరింది ఆయన తెలీదు ఆయన మంచోడు ఆయన తెలుసుకోవాలి ఇది అవునండి ఉంది సార్ భారీ నష్టం వస్తే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మాకోసమే సినిమా స్టార్ట్ చేశారు అందుకే మేము వాళ్ళు అడుగుతున్నాం అది అన్ని వెబ్సైట్లో అన్ని సార్ 1 ఇయర్ క్రితం అన్ని వెబ్సైట్లో ఉంది చూసుకోండి సార్ అందరికీ తెలుసు కళ్యాణ్ గారు సినిమా స్టార్ట్ చేస్తున్నాం నష్టపోయిన బయర్లకి ఇద్దాము అని చెప్పి అన్ని వెబ్సైట్లో రాశారు సార్ అప్పుడు సార్ అఫీషియల్గా కాదండి ఆయనే అఫీషియల్గా అందరికీ చెప్పారు మాకు మన ఆఫీస్ పిలిచి చెప్పారు సినిమా స్టార్ట్ చేస్తున్నాం మీకే ఇస్తాం మీరు నష్టపోయారు కదా మీకే ఇస్తాం సినిమా అని చెప్పారు కాబట్టి చేశాం సార్ సార్ మేము ఎవరిని విమర్శ చేయట్లేదు సార్ మాకు న్యాయం జరగాలి ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి ఇక్కడ విమర్శ కాదు సార్ కళ్యాణ్ గారు ఛాంబర్ నుంచి ముత్యాల రామదాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అతను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు శ్రీనివాస్ గారు వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అది మీరు కాబట్టి కనుక్కోవచ్చు ఆయన పిలవండి రామదాస్ గారిని మీరు లైవ్కి పిలవండి అడుగు చెప్తారు ఆయన చాలా బ్యాడ్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి కళ్యాణ్ బాబు గారు అమెరికా వెళ్తున్నారు బిజీగా ఉన్నారు అవగానే ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లా కాబట్టి మేము ఛాంబర్కి వెళ్ళాను నాకు అక్కడ న్యాయం జరగలే నాకు
ఎక్కడా న్యాయం జరగలేదు కాబట్టి ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టలా. దయచేసి కళ్యాణ్ గారు ఎక్కడ ప్రాబ్లం ఉంటే, ఇవాళ చేనేత కార్మికులు అన్నారు ప్రాబ్లం ఉంటే వెళ్ళారు అక్కడికి, చేస్తున్నారు. మొన్న కిడ్నీ ప్రాబ్లం అన్నారు, అక్కడికి వెళ్ళారు. ఇంతమంది బాధితులు ఇంతమంది వచ్చి కలుస్తున్నారు సార్, ఈ విషయంలో మీరు మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు వెళ్ళి ఆయన కలవలేకపోతున్నారు? అసలు కలిసే మార్గమే లేదు సార్. ఇంతమంది కలుస్తున్నారు కదా, ఎవరు కలవట్లేదు సార్. వాళ్ళకి ఓన్లీ ఏదైనా మీరు మీడియా తీసుకెళ్తేనే ఆయన దగ్గరికి వెళ్తండి. చేనేత కార్మికులు ఇష్యూ వాళ్ళు వెళ్ళలేదు కదా, మీరు తీసుకెళ్లారు. అందుకే కదా మిమ్మల్ని అందరినీ పిలిచాను నాకు న్యాయం చేయమని. మీడియాని పిలిచింది ఎందుకు? నాకు న్యాయం చేయండి. ఇది కళ్యాణ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇది కళ్యాణ్ గారికి తెలియాలి. ఈస్ట్ వెస్ట్లో ఎంతోమంది అండి, ఎంతోమంది హైయర్లు వేసి షేర్ గ్యారంటీలు పెట్టి ఎంజీలు పెట్టి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళెవరికి న్యాయం జరగట్లా, జరగదు కూడా. మీరు కలగజేసుకుంటే జరుగుద్ది. తెలుసుకోండి సార్, మీరు కళామ తల్లి ముద్దు బిడ్డ. కళామ తల్లి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికో కూర్చోబెట్టింది. మీరు ఇవాళ పెద్ద నాయకుడు, మాకు న్యాయం చేయండి. మిమ్మల్ని వేరే విమర్శించాలని కాదు, మీ దృష్టికి తేవాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను. దయచేసి అర్థం చేసుకోండి, మాకు న్యాయం చేయండి ప్లీజ్. 8 కోట్లు పోయింది సార్, అతను సినిమా ఇవ్వలేదు సార్. వాళ్ళు నిన్నటి వరకు సార్, నాకు ఇందాడే నిన్నటి వరకు వాళ్ళు సినిమా ఇస్తా అన్నారు. నిన్నటి వరకు సినిమా ఇస్తానని ఇందాడు ఫోన్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను చెప్పాను ఆయనకి, చెప్పాను ఆయన ఎక్కడో లాంగ్లో ఉన్నారు చెప్పా. ఆయన నాకు తెలియదు, ఆయనకి ఇవ్వలేదండి సినిమా. 8 కోట్లు పోయిందండి. 8 కోట్లు పోయింది సార్ అతనికి, అతని సినిమా ఇవ్వాల. మీరు కనుక్కోండి కావాలంటే. అదే 3% అండి, 3%. అందుకే కొంతమందికే అంటే సార, గుంటూరు జిల్లా షేర్ గ్యారెంటీలు వచ్చినాయి. అతను 5 కోట్ల 70 లక్షలు సినిమా కొన్నాడు, 50 లక్షలు షేర్ గ్యారెంటీలు వచ్చినాయి. అతను నష్టపోయినట్టు కాదు. ఈస్ట్ గోదావరి 4 కోట్ల చిల్లర షేర్ గ్యారెంటీలు వచ్చినాయి. వెస్ట్ గోదావరి 4 కోట్ల షేర్ గ్యారెంటీలు వచ్చినాయి అండి. సీడెడ్ 9 కోట్ల షేర్ గ్యారెంటీలు వచ్చినాయి. వాళ్ళెవరు నష్టపోలేదు సార్. సార్ 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పోతే నా నష్టాన్ని వచ్చి ఎవరు అడగరు సార్. ఏ డిస్ట్రిబ్యూటర్ అడగడు, నో రైట్ అడగడానికి. ఎందుకంటే ఇది వ్యాపారం, అడగడానికి రైట్ లేదు. 2 కోట్లు పోయింది సార్, 8 కోట్లు ఒక 5 డిస్ట్రిబ్యూటర్ పోయింది సార్. చిన్న అమౌంటా సార్ ఇది? ఇది కళ్యాణ్ గారికి తెలియాలి సార్. కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుంది ఇదంతా. కళ్యాణ్ గారికి తెలియడానికే ఇది నేను పెట్టాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే కళ్యాణ్ గారు నాయకుడు, ఎంత పెద్ద నాయకుడు అవ్వాలి రేపు. ఇలాంటివన్నీ తెలుసుకుంటే మాకు న్యాయం జరుగుద్ది. ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోతే మా నాయకుడికి చాలా నష్టం జరుగుద్ది. నేను ఒక్కడిని చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. శరత్మరారు గారు ఫోన్ లిఫ్ట్ చేయరు, వాళ్ళ మేనేజరు తిడతాడు. అంటే మేము కోట్లు కట్టి తిట్లు తినాలండి. అసలు ఆయనగా ఫోనే లిఫ్ట్ చేయడు సార్. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఎవరు ఉండరు. మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళండి, ఎవరు ఉండరు అక్కడ. 1 ఇయర్ నుంచి అండి, 1 ఇయర్ నుంచి వెయిట్ చేశాము. 2 మంత్స్ నుంచి నేను తిరుగుతున్నా, 2 మంత్స్ నుంచి. ఒకరోజు వెళ్ళి మార్నింగ్ నుంచి కూర్చుంటే మధ్యాహ్నం కలిసి మేము ఓపెన్ చేయగానే పిలుస్తాం మిమ్మల్ని. బిజినెస్ ఇంకా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయగానే పిలుస్తాం. అలాగే మీకే కదా మాట్లాడి చేద్దాం అన్నారు. ఇవాళ మోసం చేస్తున్నారు. నాకు కాటమరాయుడు సినిమా కావాలండి. వాళ్ళు చెప్పిన రేటుకి అంటే నష్టం ఎవరిస్తారు? వాళ్ళు చెప్పి ఇప్పుడు 5 కోట్లు చెప్తున్నారు సార్. అంతకుముందు చేసిన సినిమాలు పెట్టే ఉంటుంది కదా, అది కరెక్ట్ కాదు కదా. నష్టం ఇప్పుడు చెప్పే రేటుకి నష్టం తీసి రీజనబుల్గా ఇవ్వాలి కదా. అసలు మీరు కొనలేరు, మేము మీకు అమ్మం, మీరు మా దగ్గర రావద్దు, నీ అంత చూస్తా అంటే వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు, మేమేంటో చూపిస్తాను నీకు. పరువు నష్టం దా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావేస్తారా? ఏం దావేస్తారో నేను మాట్లాడతా. కళ్యాణ్ గారు వస్తారు, వాళ్ళు పరువు నష్టం దావేస్తే అక్కడికి కళ్యాణ్ గారు వస్తారు, నేను రాను. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వస్తారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు వస్తారు. ఎంతోమంది ఫ్యాన్స్ సార్, షేర్ గ్యారంటీలు వేసి పాపం డబ్బులు ఏ డిస్ట్రిబ్యూటర్ అక్కడికి వెళ్తే మాకు పోయినాయి అని చెప్తాడు. సార్ అంటే కళ్యాణ్ గారి సన్నిహితులు ఎవరో నాకు తెలియదు సార్. మనం కళ్యాణ్ గారి అభిమానులు. మేము కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. అక్కడికి వెళ్తే బౌన్సర్లు ఉంటాడు, ఎవరో దగ్గరికి రానివ్వరు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రారు ఆయన. పార్టీ ఆఫీస్కి వెళ్ళాను నేను. చేనేత కార్మికులది సభ మీటింగ్ జరుగుతుంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి అపాయింట్మెంట్. ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరండి? ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే మీరు సినిమా ఆఫీస్ దగ్గర కలవాలి ఆయన్ని అని చెప్పారు.
పీడియా వాళ్ళు కళ్యాణ్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళండి ప్లీజ్. నష్టపోయిన వాళ్ళని ఆదుకోండి అంతే. ఇంత మించి మేము చెప్పే ఎవరిని అవును 8 కోట్స్ పోయిందండి వాళ్ళకి. ఇవ్వలేదు సినిమా నైజాం 8 కోట్స్ పోయింది వాళ్ళకి. నిన్నటి వరకు ఇస్తా అన్నారు సార్ వాళ్ళని. నిన్నటి వరకు చెప్పి ఇవాళ మార్నింగ్ చెప్పారంట మేము మీకు సినిమా ఇవ్వట్లేదు మీరు హీరోస్ వాళ్ళని అడగండి. అసలు హీరోస్ వాళ్ళు ఎవరండి? అసలు మీ హీరోస్ వాళ్ళు అయితే మీ హీరోస్ వాళ్ళతో మేము ఆ హీరోస్ సినిమాలని మేము చేయాలి కదా. మాకు హీరోస్ వాళ్ళు ఎవరో తెలియదు. ఓన్లీ మేము కళ్యాణ్ గారు ఆఫీస్ని చూసి కళ్యాణ్ గారు మేనేజర్ అంటే కళ్యాణ్ గారు తర్వాత ఆయన మేనేజర్ పెట్టినాయంటే మంచి అతను పెట్టుకొని ఉంటారు. ఇతను కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు మాట ఏ మాట చెప్తే ఈ నోట్ నుంచి ఆ మాట వస్తుందని మేము ఆ రోజు సినిమా కొన్నాం. ఇవాళ అలాంటి వ్యక్తి మళ్ళీ మాట మార్చి ఈ సినిమా ఏమనంటే ఏం చేస్తాం? నాకే కాదు నైజాం అతనికి ఇవాళ 8 కోట్స్ పోయింది సార్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అదే సార్ అతను వస్తారు. ఆయన లేడు అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ ఎక్కడో ఉన్నాడు. మార్నింగ్ చెప్పారంట ఆయన ఫోన్ చేసి మేము సినిమా ఇవ్వట్లేదండి. పాత డిస్ట్రిబ్యూటర్లో కొంతమందికే ఇచ్చారు. ఓవర్సీస్ కూడా మరి వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది నాకు కరెక్ట్గా తెలియదు. ఇక్కడ వరకు అయితే ఆంధ్ర తెలంగాణలో 5 వరకు ఇచ్చారు పాత వాళ్ళకి. కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గుంటూరు వైజాగ్ సీడెడ్ అంతే. నెల్లూరు అతనికి ఇవ్వలేదండి. నెల్లూరు అతను ఆల్రెడీ ఛాంబర్లో పెట్టాం మేము ఛాంబర్లో పెట్టాం. అయినా వీళ్ళ వల్ల ఛాంబర్ పెడితే మేము ఇవ్వం. మీరెవరు మాకు కాల్ చేయొద్దు. సినిమా పాత వాళ్ళకి ఇస్తాను ప్రామిస్ చేశారు. అది అన్ని వెబ్సైట్లో ఉంది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు సినిమా ఇస్తాం నష్టపోయిన వాళ్ళకని. చిన్న నష్టం కాదండి చాలా పెద్ద నష్టం. సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత నష్టం తెచ్చిందో అందరికీ తెలుసు. అది ఇట్స్ ఏ ఓపెన్.